Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆనం నియోజకవర్గానికి జగన్. నెల్లూరులో ఆట మొదలు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నెల్లూరు జిల్లా పర్యటన ఖరారైంది. వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి నియోజకవర్గం వెంకటగిరికి ముఖ్యమంత్రి వెళ్లనున్నారు. నెల్లూరు నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని కాదని టీడీపీ వైపు మద్దతుగా నిలుస్తున్నారు. టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ సమయంలో సీఎం జగన్ నెల్లూరు జిల్లా పర్యటన ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటికే ఈ మూడు నియోజకవర్గాల్లో వైసీపీ కొత్త ఇన్ఛార్జీలను నియమించింది. ఈ నెల 21వ తేదీన సీఎం జగన్ వెంకటగిరి పర్యటన రాజకీయంగా ఆసక్తి పెంచుతోంది. నేతన్న నేస్తం పథకం కింద అక్కడ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు జమ చేయనున్నారు. వాస్తవానికి 21వ తేదీన ఈ కార్యక్రమాన్ని మంగళగిరిలో చేపట్టాలని ప్రభుత్వం తొలుత నిర్ణయించింది. అయితే వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి వెంకటగిరిలోనే నిర్వహించాలని పట్టుబట్టినట్లు సమాచారం. వెంకటగిరి నియోజకవర్గంలో చేనేత కార్మికులు అధిక సంఖ్యలో ఉండడంతో ఇక్కడ ఈ పథకం నిధులు విడుదల చేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో రాజకీయంగానూ ఆసక్తికరంగా మారుతోంది. 2019 ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ మొత్తం 10 సీట్లు గెలిచి క్లీన్ స్వీప్ చేసింది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ నుంచి నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీకి అనుకూలంగా ఓటు వేశారనే కారణంతో ఆ ముగ్గురిని పార్టీ సస్పెండ్ చేసింది. టీడీపీలో తాము చేరుతున్నట్లు ఇప్పటికే ఆనం రామనారాయణ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. లోకేష్ పాదయాత్రలోనూ పాల్గొన్నారు. వెంకటగిరి, నెల్లూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో ఇప్పటికే వైసీపీ కొత్త ఇన్ఛార్జీలను నియమించింది. లోకేష్ పాదయాత్ర వేళ స్థానిక వైసీపీ ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేస్తున్నారు. వీటిని వైసీపీ నేతలు తిప్పికొడుతున్నారు. ఈ సమయంలోనే ఇప్పుడు నెల్లూరు పైన సీఎం జగన్ ఫోకస్ చేశారు. నెల్లూరు జిల్లా వ్యవహారాలను పార్టీ సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి సమన్వయం చేసేవారు. ఆయన ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. కొత్తగా ఎవరికీ బాధ్యతలు కేటాయించలేదు. కొత్తగా నియమితులైన ఇన్ఛార్జీలను ప్రజల్లో ఉండాలని పార్టీ ఆదేశించింది. ఈ సమయంలో నెల్లూరు జిల్లాలో ఎలాగైనా వైసీపీని దెబ్బతీయాలని టీడీపీ భావిస్తోంది. దీంతో వైసీపీ నాయకత్వం అలర్ట్ అయింది. అందులో భాగంగా టీడీపీకి చెందిన నేతలనే తమ వైపు ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికీ ఆనం కుటుంబానికే చెందిన జయకుమార్ రెడ్డి ఇటీవల వైసీపీలో చేరారు. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ నెల్లూరు జిల్లాలో పర్యటిస్తుండటంతో అక్కడ పార్టీ నేతలకు ఏం చెప్పబోతున్నారు, ఎటువంటి వ్యూహం అమలు చేస్తారనేది ఆసక్తికరంగా మారుతోంది.